హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోబీ ఆలూ ఫ్రై చూపిస్తున్నాను. తయారు చేసే విధానము, ముందుగా కాలీఫ్లవర్ని వేడి నీటిలో వేసుకొని మొత్తం వడపోసుకున్నాను. తర్వాత ఆయిల్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకున్నాను. తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక ఇందులో టమోటా ముక్కలు వేసుకున్నాము. టమోటా ముక్కలు వేసుకొని వీటిని బాగా మిక్స్ చేసుకుందాము. ఇది బాగా కొద్దిసేపు మగ్గాలి. తర్వాత ఇవి బాగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం ఆలు ముక్కలు వేస్తున్నాము. ఈ క్యాలీఫ్లవర్ గోబీపై చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే. ఈ క్యాలీఫ్లవర్ ఆలూ ఫ్రై చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా చాలా బాగుంటుందండి, రైస్లోకైనా చాలా బాగుంటుంది. వీటిని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నాము. ఇప్పుడు ఈ ఆలూ అన్నీ మగ్గాక ఈ క్యాలీఫ్లవర్ వేస్తున్నాను. వేసి బాగా మిక్స్ చేస్తున్నాము. మిక్స్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి మగ్గించుకుందాము. సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు అంత గోబీ ఆలు మగ్గిపోయాక సాల్ట్ వేసుకుందాము. తర్వాత కారం, తర్వాత పసుపు, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేస్తున్నాము. తర్వాత మిక్సీ జార్ తీసుకొని ముందుగా కొబ్బరి ముక్కలు వేస్తున్నాను. తర్వాత వెల్లుల్లి, తర్వాత ధనియాల పొడి వేసుకొని మిక్సీ పట్టుకుందాము. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుందాము. తర్వాత మూత తీసి ఈ గోబీ ఫ్రైలో ఈ మొత్తం మసాలాను వేసుకున్నాము. తర్వాత బాగా మిక్స్ చేసుకున్నాము. ఈ విధంగా మొత్తం మసాలా అంతా పట్టేటట్టు కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ మగ్గనిద్దాము. టూ మినిట్స్ అయ్యాక మూత పెట్టి తీస్తాము. ఈ విధంగా టేస్టీ టేస్టీ గోబీ ఆలు ఫ్రై రెడీ అండి. ఇది ఇలానే గుజ్జు గుజ్జుగా ఉంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.